మరోసారి తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. 30 కోట్ల పెట్టుబడి ఉన్న సాగర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోమిరెడ్డి భార్య జ్యోతి భాగస్వామి అని విమర్శలు ఎక్కుపెట్టారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి సోమిరెడ్డిపై ఇప్పటికే మలేషియా, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్ల లావాదేవీల ఆధారాలతో సహా బయటపెట్టామని, వాటిని నకిలీ ఫోర్జరీ పత్రాలు అనడం దుర్మార్గం, దురదృష్టకరమని కాకాణి అన్నారు. కాలయాపనంతో ఆన్లైన్ ద్వారా ఖాతాలను మార్చుకునే అవకాశం ఉందని, నేను ప్రవేశపెట్టిన పత్రాలు నిరాధారమైనవని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయ రంగం నుంచి తప్పుకుంటానని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. ఇప్పటికైనా అవినీతి చేశానని నిజాయితీగా సోమిరెడ్డి ఒప్పుకోవాలని, మేకపోతు గాంభీర్యంతో బుకాయించే ప్రయత్నం చెయ్యొద్దని ఆయన ఎద్దేవా చేశారు. 2 రకాల పాస్పోర్ట్లతో ప్రజల్ని, మీడియాని మభ్యపెట్టే ప్రయత్నం వద్దని సోమిరెడ్డికి కాకాణి సూచించారు. ఈ అవినీతి నుంచి ఎలా బయటపడాలో కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరపడం నిజం కాదా అని కాకాణి ప్రశ్నించారు.